హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను సాయి బర్త్డేకి షాపింగ్ కోసం వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ టైటిల్లోనే తెలిసిపోయి ఉంటుంది. నా బర్త్డే కన్నా ఎక్కువ నాకు సాయి బర్త్డే అంటే ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట, ఏం తీసుకోవాలి, ఎలా సర్ప్రైజ్ చేయాలి అనేసి. బట్ ఏం చేద్దాం, బాయ్స్కి అంతలా ఇంట్రెస్ట్ ఉండదు, ఏది ఇచ్చినా ఓకేలే అన్నట్టు ఉంటుంది, తెలిసిందే కదా. అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, సో ఆబ్వియస్లీ షూస్, వాచ్, పర్ఫ్యూమ్స్, షర్ట్స్, ఇవి తప్పితే ఏమిస్తాం చెప్పండి. సో రెగ్యులర్ స్టఫ్ అనేది ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉండే ఉంటుంది. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో బుక్ చేశాను కదా, మంచి బుక్, అది చాలా చాలా ఇష్టం సాయికి. బిగ్గెస్ట్ మెమోరీ అనమాట. సో అలానే మంచిగా ఆయన కబోర్డ్స్లో అలా మంచిగా దాచిపెట్టుకున్నాడు అనమాట. సో అది చేయడానికైతే నాకు చాలా టైం కావాలి. అలాంటిది ఏదైనా స్పెషల్గా చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 to 3 weeks ఆఫ్ టైం ఉండాలి. ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా. ఏదైనా మంచిగా స్పెషల్ గా ఏదైనా తీసుకుందామని అనుకుంటున్నాను. సో అందుకే షాపింగ్ కి వెళ్దామని రెడీ అవుతున్నా. లాస్ట్ 2 బర్త్డేస్ నుంచి అయితే రింగ్ తీసుకున్నాను. ఈ బర్త్డే కూడా రింగ్ అన్నా గోల్డ్ ఏదైనా ఒక ఐటమ్ తీసుకుందామని అనుకుంటున్నా. పర్ఫ్యూమ్స్ అంటే సాయికి చాలా చాలా ఇష్టం, ఆయనకి ఇష్టం కాబట్టి నాకు కూడా అలవాటు చేసి నాకు కూడా మంచి మంచి పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో నేను ఎప్పుడు ఇప్పుడు వరకు మైసెల్ఫ్ నేను బై చేసిన పర్ఫ్యూమ్ ఒక్కటి కూడా లేదు, అన్ని గిఫ్టెడ్ బై సాయి అనమాట నా పర్ఫ్యూమ్ కలెక్షన్ మొత్తం. అంటే నా షాపింగ్ వీడియోస్ అంటే మీ అందరికి చాలా ఇష్టం కదా, అందుకే నేను ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తానమాట. నాకు ఏం నచ్చుతుంది, నచ్చట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే రెడీ అయిపోయి షాపింగ్ కి వెళ్ళిపోదాం. మీ అందరికి తెలుసు ఐఎమ్ లేట్లీ అబ్సెస్డ్ విత్ కొరియన్ స్కిన్స్. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, వాళ్ళు తినే ఫుడ్, ఇంకా వాడే ప్రొడక్ట్స్ బట్టి వాళ్ళ స్కిన్ గ్లాసీ స్కిన్ ఉంటుంది. నాకు నచ్చిన కొరియన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ కూడా చూడండి ఎంత స్మూత్ అనిపిస్తుందో. ఇంకా చాలా మందికి లైక్ కొరియన్ ప్రొడక్ట్స్ వాడాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అరే మంచిగా గ్లాస్ స్కిన్ అవుతుంది అనేసి. కాకపోతే అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయని తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. సో నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు అందరికి చూపించాను, సింపుల్ 3 ప్రొడక్ట్స్ చూపిస్తాను గ్లాసీ స్కిన్ అచీవ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే ఫేస్ వాషర్. సో ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ విటమిన్ సి ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇది మన స్కిన్ కి డీప్ క్లెన్స్ చేస్తుంది, మన స్కిన్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది, ఫేస్ అంతా డ్రై గా అయిపోకుండా మంచి గ్లోయింగ్ స్కిన్ అవుతుంది అనమాట. ఈ ఫేస్ వాష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి డార్క్ స్పాట్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ స్కిన్ లోకి డీప్ గా క్లెన్స్ చేసి సో మంచి హైడ్రేటింగ్ గా ఉంచుతుంది స్కిన్ అయితే. ఇది హ్యాపీలీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో నా స్కిన్ లో అయితే నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను. నెక్స్ట్ లెట్ మీ షో యూ ఆల్ మై ఫేవరెట్ సిరమ్. ఇది ఒక 3 weeks నుంచి యూజ్ చేస్తున్నా, చాలా అంటే చాలా డిఫరెన్స్ చూసాను నా స్కిన్ లో. నా స్కిన్ ఇక్కడ చూసారా ఎంత గ్లోయింగ్ అయిందో, డార్క్ స్పాట్స్ కూడా చాలా రెడ్యూస్ అయ్యాయి. సో ఇది ప్యూర్ ఆరిజిన్ నుంచి కొరియన్ విటమిన్ సి సిరమ్ అనమాట. సో ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాళ్ళకైతే హైలీ రికమెండెడ్, ఎందుకంటే డార్క్ స్పాట్స్ అయితే చాలా రిడ్యూస్ అవుతాయి. డూ యూ బిలీవ్ లైక్ అండర్ 200 రూపీస్ లో ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది? సో ఒక కొరియన్ ప్రోడక్ట్ మంచి బెస్ట్ సిరమ్ అండర్ 200 రూపీస్ లో వచ్చేస్తుంది అంటే హౌ గుడ్ ఇట్ ఈస్ కదా. ఈ ప్రోడక్ట్ లో ప్యూర్ యూజు లెమన్ ఉంటుంది, ఇంకా కొరియన్ విటమిన్ సి కూడా ఉంటుంది. మన డార్క్ స్పాట్స్ అన్ని రెడ్యూస్ అవుతాయి, ఈజీ టు అప్లై అనమాట. జస్ట్ 3 డ్రాప్స్ నేను ఇలా అప్లై చేసుకుంటాను. విటమిన్ సి ఉంది కాబట్టి మన డార్క్ స్పాట్స్ మొత్తం రెడ్యూస్ అవుతాయి, స్కిన్ లోకి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకా నాన్ స్టిక్కీ ఉంటుంది, ఫేస్ లో అయితే మంచి గ్లో వస్తుంది. ఇది అప్లై చేసుకోగానే చూస్తున్నారు కదా, ఇట్ గోస్ డీప్ ఇన్ టు స్కిన్. మన డార్క్ స్పాట్స్ అయితే ఈజీగా రెడ్యూస్ అయిపోతాయి, ఎందుకంటే ఇందులో 2x విటమిన్ సి ఉంది. మీరు స్టార్ట్ చేసిన వితిన్ 3 డేస్ లోనే డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడం అయితే డెఫినెట్ గా చూస్తారు. అప్లై చేసుకోగానే మంచి గ్లో వచ్చింది ఫేస్ పైన, ఇంకా డే మొత్తం మంచిగా గ్లోయింగ్ ఉంటుంది స్కిన్. ఇంకా మేకప్ వేసుకునే ముందు ఇది అప్లై చేసుకుంటే డ్యూయీ ఫినిష్ వస్తుంది మేకప్, ఇంకా స్కిన్ కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మంచి హైడ్రేషన్ ఉంటుంది. సో ఎవరికైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళన్నా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో మంచిగా స్పాట్లెస్గా అయిపోతుంది అనమాట స్కిన్. చాలా మందికి మెయిన్ కన్సర్న్ డార్క్ స్పాట్స్ అనేది మెయిన్ కన్సర్న్ ఉంటుంది చాలా మందికి. సో ఇంత మంచి కొరియన్ ప్రోడక్ట్ ఇంత తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది, ది వన్ ప్రోడక్ట్ విచ్ రెడ్యూసెస్ డార్క్ స్పాట్స్ అంటే ది బెస్ట్ కదా. ఇంకా ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెస్ట్ అనమాట, ఎందుకంటే ఈజీగా ఫేస్ పైన అబ్జర్వ్ అయిపోతుంది. సో ఫేస్ మంచిగా గ్లోయింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇట్లా ఆయిలీ ఫీలింగ్ ఉండదు. నెక్స్ట్ మాయిశ్చరైజర్ చూపిస్తాను ఇప్పుడు.
ప్యూర్ ఆరిజిన్ నుంచే కొరియన్ వైటమిన్ సి సీరమ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటది. ఇది కూడా నేను లాస్ట్ టైం చూపించాను కదా, ఈజీగా ఫేస్ కి అబ్జర్వ్ అయిపోతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఐ హైలీ హైలీ రికమెండ్ దిస్, ఎందుకంటే చాలా మంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోగానే ఫేస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుందని అదొక కన్సర్న్ ఉంటది కదా. ఎవరికైతే ఎక్కువగా మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదో, జస్ట్ స్కిన్ కేర్ అప్లై చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లైక్ సీరమ్ అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోగానే స్కిన్ ఆయిలీ అయిపోతుందేమో అని ఫీల్ అవుతారు కదా. సో అలా అవ్వకుండా ఇది చాలా ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది స్కిన్ పైన. నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్టు అనిపిస్తుందా, చాలా ఫ్రెష్ లుక్ వచ్చేసింది కదా. సో ఎవరికైతే లైక్ మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదో, జస్ట్ స్కిన్ కేర్తో ఆఫీస్కి వెళ్ళిపోతారో వాళ్ళకి కూడా ది బెస్ట్ ఉంటుంది అనమాట. బాగుంది కదా. సో ఇలానే ఫ్రెష్ లుక్ డే మొత్తం ఉంటుంది. సో ఇంకా కొంచెం రెడీ అయిపోయి వెళ్ళాలి ఇంకా. సో గైస్, ఈ ప్రొడక్ట్స్ అయితే నేను 3 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను, చాలా డిఫరెన్స్ చూసాను నా ఫేస్ లో అయితే. టు గెట్ దిస్ ప్రొడక్ట్ యూస్ మై కూపన్ కోడ్ దివ్యా 2024 ఫర్ అన్ ఎక్స్క్లూసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆఫ్ ఆన్ ప్యూర్ ఆరిజిన్ వెబ్సైట్. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే 179 రూపీస్ కి వచ్చేస్తుంది సీరం. సో డెఫినెట్ గా ట్రై చేయండి ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా షాపింగ్ కి వెళ్దాం, లెట్స్ గో. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను, ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. సాయి బర్త్డే కి ఏమేమి తీసుకోవాలి, అసలు ఎలాంటివి దొరుకుతాయి అనేది. మన బర్త్డేస్ కన్నా మనకి ఇష్టమైన వాళ్ళ బర్త్డే వస్తుందంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. రేపు సాయి బర్త్డే అంటే ఈ రోజు గిఫ్ట్ తీసుకుంటున్నా చూడు, అది కూడా ఈవినింగ్. అంత బిజీ అయిపోయాం, మరి ఏం చేద్దాం, అసలు టైం దొరకలేదు ఈసారి అయితే. ఏదైనా గిఫ్ట్ ఏ తీసుకోవాలి అనే పెద్ద కన్ఫ్యూజన్ ఉండే నాకు. వాచెస్ ఆల్రెడీ ఉంటాయి. ఈ బాయ్స్కి అసలు ఏం తీసుకోవాలో అర్థం కాదు. మా టోనీ అంటాడు అక్క ఒక కార్ గిఫ్ట్ అని. మాకు అంత డబ్బులు లేవమ్మో, మొన్ననే మమ్మీ వాళ్ళకి ఇచ్చిన. ఇంకా మళ్ళీ అంటే ఇక నన్ను అమ్ముకోవాలి, ఇక నా కిడ్నీయో ఏదో అవి అమ్ముకున్నా రావేమో. బర్త్డేకి ఎవరైనా కొత్త డ్రెస్సెస్ కొనుక్కొని వేసుకోవాలి కదా. సో ఒక షర్ట్, ఒక మంచి షర్ట్, అట్లా ఒక షూస్, ఒకవేళ నాకు షూ నచ్చితే తీసుకుంటా. లెట్స్ సీ, ఇప్పుడు ఏమి మాల్కి వెళ్తున్నాము, నాకు నచ్చిన షర్ట్ తీసుకుంటా. యాక్చువల్లీ మార్నింగ్ సాయి రూమ్లో లేనప్పుడు ఆయన షర్ట్ ఫోటోలు తీసుకొని వచ్చిన అనమాట, సైజెస్ తెలియక. ఎంత ఏ సైజ్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక 3 షర్ట్లు అయ్యి ఆయనకి నచ్చిన బ్రాండ్లు అయ్యి ఫోటోలు తీసుకున్నా. ఐఎమ్ సేఫ్ సైడ్ అనమాట, సేమ్ అవే ఫిట్టింగ్ అలానే తీసుకుంటా, సెట్ అయిపోతుంది. సో మమ్మీ డాడీ కూడా వెయిటింగ్ అనమాట. సో మమ్మీ డాడీని కూడా అట్లా మాల్లో తిప్పక చాలా డేస్ అవుతుందని చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి రమ్మన్నా. నేను ఇక్కడ అత్తే వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నా అనమాట. లెట్స్ సీ షాపింగ్ ఎలా అవుతుందో చూద్దాం, లెట్స్ గో. మాల్కి అయితే వచ్చేసాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనైతే ఏంబి మాల్కి లైక్ ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ అయినా వచ్చేదాన్ని షాపింగ్ అలా టైంపాస్ కోసం. ఇప్పుడైతే 1 ఇయర్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ షాపింగ్ ఉంటేనే వస్తున్నాను. మాల్కి వస్తే అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర దొరికేస్తాయి, లైక్ ఫుట్ వేర్ కానీ, వాచెస్, డ్రెస్సెస్ కానీ. మా మమ్మీ డాడీ వచ్చి నా కోసం వెయిటింగ్, వాళ్ళకి తెలియకుండా నేనే వెళ్ళిపోయా వాళ్ళ దగ్గరికి. జస్ట్ 1 వీక్ మాత్రమే అవుతుంది వీళ్ళు నన్ను చూసి, ఇంకా నేను 1 వీక్కి కనిపించకపోయినా ఇంత ప్రేమ చూపిస్తారు. దాట్స్ ఓ ఎక్స్ప్రెసివ్ అనమాట నాలాగా. నాకు కూడా అదే వచ్చేసింది వాళ్ళ నుంచి. అందరు పేరెంట్స్ ఇలానే ఎక్స్ప్రెసివ్ ఉండరు, వాళ్ళకి లోపల ఉంటుంది ప్రేమ. బట్ మేమైతే బయటకే చూపిస్తాము, ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. లోపల లోపల ప్రేమ పెట్టుకుంటే లావ్ అయిపోతారు. అందుకే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. కనిపించినప్పుడు అలా హగ్ అట్లా ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది మనసు. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వచ్చారనమాట నాకు షాపింగ్ లో హెల్ప్ చేయడానికి. మెన్స్ కి షర్ట్స్ కానీ షూస్ కానీ అంత ఈజీగా నచ్చవన్నమాట, అందుకే నేను హెల్ప్ తీసుకుందామని పిలిచాను. మమ్మీకి ఇక్కడ ఏదో బ్యాగ్ నచ్చిందంటే చూపిస్తుంది అనమాట. ఇదంతా ఇందాక షాపింగ్ చేసాము, నువ్వు రాకముందంతా చూసాం ఇవన్నీ అని. మా అమ్మకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా నచ్చుతాయి, సో నాకేం అంతలా నచ్చలేదు, లైట్ తీసుకో అని చెప్పి. మా నాన్నకి చెప్పులు చూస్తున్నాం ఇక్కడ. మా డాడీకి అయితే అసలు ఏవి సరిగ్గా నచ్చవు, అంత ఈజీగా చాలా తక్కువలో 300 రూపీస్, 400 రూపీస్ లో ఏవి వస్తే అవి ఓకే అంట. బట్ నాకేంటంటే ఎవ్రీడే యూజ్ చేసేవైనా కొంచెం స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ ఉంటే బాగుంటాయి. మెట్రో వెళ్ళాం ఇందాక, మా డాడీకి ఒక చెప్పులు నచ్చాయి. అవి ఎంత అంటే 4000 అన్నాడు. మా డాడీ 500కి రాదా, 500 అయితే మస్తివి అంట. ఓన్లీ ఇండియన్ పేరెంట్స్ థింగ్స్. బట్ మా డాడీకి నేను 5000 చెప్పులు ఇప్పించే తీరుతా. విన్నారు కదా మా డాడీ మాటలు, అంటే కొంచెం ఎక్కువ రేట్ ఇవి తీసుకుంటే మొత్తం గ్యాస్ అంతా దానిపైనే ఉండాలి, అవి ఎక్కడ పోతాయో ఎవరు తీసుకెళ్లిపోతారో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అయితే మా సాయికి షర్ట్ చూద్దామని వచ్చాము ఇక్కడ. నాటికాకి సైజ్ ఫిట్టింగ్ ఏంటో ఇలా పిక్చర్ తీసుకుని వచ్చి మంచి పని చేశాను అనమాట. నేనైతే నార్మల్లీ ఎక్కువగా ఈ బ్రాండ్ నుంచి తీసుకుంటాడు కాబట్టి ఇవన్నీ షర్ట్స్ టీషర్ట్స్ చూసినట్టే అనిపిస్తున్నాయి మోడల్స్ అంతా. ఇందులో షర్ట్స్ ఫిట్టింగ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. అసలు 4000 పెట్టి టీషర్ట్ తీసుకుంటాడు.
జనరల్గా చెప్తున్నా ఒక 2-3 టైమ్స్ వేస్తాడు, ఆయనకి ఇక్కడ ఫిట్టింగ్ నచ్చకనో స్ట్రెచ్ నచ్చకనో నచ్చే దాంట్లోనే తీసుకుంటాడు, నచ్చక నేను అది మళ్ళీ నైట్ వేర్ లాగా లాంగ్ డ్రెస్ లాగా యూజ్ చేస్తా ఆ టీషర్ట్స్ని. ఎంత కంఫర్ట్ ఉంటాయో నేను ఎంజాయ్ చేస్తాను వాటిని. సాయి టీషర్ట్స్ అయితే ఎక్కువగా నేనే ఇస్తా, ఎంత కంఫర్ట్ అనిపిస్తాయో అసలు, చాలా లూజ్ అవుతాయి, ఏదో అడుక్కునే దానిలానే ఉంటా బట్ స్టిల్ కంఫర్ట్ ఉంటుందని వేసుకుంటా. మరి ఎక్కువ రేట్ పెట్టి అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఆయన వాడకపోతేనే నేను యూస్ చేస్తా అనమాట. ఇక్కడైతే ఈ టీషర్ట్ నచ్చిందని చూస్తున్నాము, కొంచెం అంటే సాయికి తెలియకుండా షాపింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టఫే అయింది, ఎందుకంటే ఏది నచ్చుతుందో నచ్చదో అంత ఈజీగా తెలియదు కదా. సో ఇలా లైట్ కలర్స్ ఇష్టం సాయికి, బేసికలీ సాయి స్కిన్ టోన్ కి కూడా లైట్ కలర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో టీషర్ట్స్ ఓకే ఓకే అనిపించాయి, షర్ట్స్ చూస్తున్నాం ఇక్కడ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ కి ఒకసారి సాయి బట్టలు అని రిమైండ్ చేసుకుంటా అనమాట, ఓన్లీ బర్త్డే అప్పుడే షాపింగ్ చేయడానికి వచ్చినప్పుడు. నార్మల్లీ బర్త్డేస్ కాకుండా అప్పుడో ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి సర్ప్రైజ్ చేయడము, ఇట్లా లిటిల్ లిటిల్ థింగ్స్ ఫ్లవర్స్ ఇచ్చి అలా ఉంటది. బట్ ఇలా బర్త్డే రోజు మాత్రం బర్త్డే అండ్ యానివర్సరీ ఆ 2 రోజులు మాత్రమే మంచి గిఫ్ట్స్ ఇస్తాను, ఇట్లాంటి యూస్ఫుల్ అయ్యే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. జనరల్లీ సాయి బర్త్డేకి ఎలాగో షాపింగ్ చేయడు, ఏంటి చిన్న పిల్లోడినా ఎందుకు షాపింగ్ చేయాలి అన్నట్టు లైట్ తీసుకుంటాడు అనమాట. సో నాకేంటంటే ఓకే బర్త్డే ఓకే, ఇయర్లీ వన్సే వస్తుంది, అట్లీస్ట్ ఆ రోజైనా కొత్త బట్టలు వేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా ఆబ్వియస్లీ నేను గిఫ్ట్ చేస్తా కాబట్టి ఇంకా ఆ రోజు వేసుకోవాల్సిందే కాబట్టి వేసుకుంటాడు అనమాట తీసుకెళ్తే. కానీ మెన్స్ కి షాపింగ్ చేయాలంటే పెద్ద గగనమే, ఎందుకంటే అవే చెక్స్ అవే లైన్స్ అదే ప్లెయిన్ టీషర్ట్, అవి తప్పితే వేరే ఏమి ఉండే అనమాట, వేరే ఏమి నచ్చరు కూడా జనరలీ. సో ఫైనల్లీ 2 షర్ట్స్ నచ్చాయి, అవే తీసుకున్నాను, అవి రెండుట్లో ఏదో ఒకటైనా సెట్ అయ్యి వేసుకుంటాడని. నేను వెళ్ళినప్పుడు 20% ఆఫ్ ఏమో ఉండే, ఇంకా బెస్ట్ ప్రైస్ లో వచ్చేసాయి అమ్మాయ అనుకున్నా నేను. నెక్స్ట్ ఇక్కడ వాచెస్ చూడడానికి వెళ్ళాము, సూపర్ ఎక్స్పెన్సివ్ ఉండే అసలు, ఒక్కొక్క వాచ్ చూస్తుంటే 2 lakhs 3 lakhs ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి. ఇది వాచా కారా అనుకున్నా, వామ్మో అసలు 2 lakhs వాచ్ అసలు ఏముంటది అందులో అనిపిస్తుంది. యు గైస్ బిలీవ్ ఆర్ నాట్, ఇప్పటి వరకు నేను ఒక్క వాచ్ కూడా నా మనీ పెట్టి తీసుకోలేదు. పర్ఫ్యూమ్ అండ్ వాచ్ రెండు సాయి ఎప్పుడు గిఫ్ట్ చేస్తూ ఉంటాడో, నేనైతే ఎక్కువగా జ్యువెలరీ అవన్నీ తీసుకుంటూ ఉంటాను. పెళ్లి అవ్వక ముందు ఇచ్చాను నేను సాయికి వాచ్ గిఫ్ట్, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను, అప్పట్లో 30,000 వాచ్ గిఫ్ట్ ఇచ్చాను, అది కూడా నా సాలరీ మనీతో, అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని, నేను ఎప్పటి నుంచో సేవ్ చేసుకున్నామని పెట్టాల్సి వచ్చింది సాయి పని ఇష్టంతో, ఆయనకు వాచెస్ అంటే ఇష్టం అని. ఆ వాచ్ ఇప్పటికీ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాడు, సో ఇంకా వాచ్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడైతే ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని వాచెస్ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చాయి, బట్ ప్రైస్ చూస్తే 2.5-3 lakhs అలా ఉన్నాయి, అవి అవుట్ ఆఫ్ మై బడ్జెట్, బట్ అవి నాకు నచ్చాయి. డెఫినెట్లీ ఆ డే కూడా వస్తుంది, ఐ రియల్లీ వర్క్ హార్డ్ నా పీపుల్ కి నేను హ్యాపీగా ఉంచడానికి, నాకు నచ్చింది గిఫ్ట్ చేయడానికి అయితే ఐ రియల్లీ వర్క్ హార్డ్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసే వాచ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది, లైక్ చూడగానే నచ్చేసింది ఆ షైన్ అదంతా. అంత ఈజీగా నాకు వాచెస్ నచ్చవు, బట్ ఇదైతే చూడగానే నచ్చేసింది అనమాట. సో ఇందులో గోల్డ్ బ్లాక్ ఇట్లా కలర్స్ ఉన్నాయని చెప్పారు, బట్ మాకు ఇట్లా మెటాలిక్ ది నచ్చింది. సో ఇది మొవాడో బ్రాండ్, చాలా బాగున్నాయి ఇందులో వాచెస్ అయితే, అసలు మస్తు అనిపించాయి. ఇది వాచ్ మేకింగ్ బ్రాండే, ఇంకా సాయికి ఈ బ్రాండ్ లో వాచ్ కూడా లేదనమాట. సో ఇది చూడగానే నచ్చేసింది, ఎంత బాగుండేనో. అసలు చాలా మంది అనుకుంటారు ఇలాంటి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తేనే లవ్ ఉన్నట్ట అని అనుకుంటారు కదా. వన్ సే వన్ థింగ్, నేను యూట్యూబ్ లో కానీ నా వర్క్స్ లో కానీ ఇంతలా కష్టపడేది ఐ వాంట్ టు సీ మై పీపుల్ హ్యాపీ. ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తేనే హ్యాపీగా ఉంటారా అని కాదు, కానీ మనం డే అండ్ నైట్ కష్టపడేది ఎవరి కోసం, మన వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, ఇంకా మనకు నచ్చింది చేయడానికి. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లలేం కదా, మనం ఉన్న రోజులు మనం నచ్చింది చేస్తూ నచ్చింది వేసుకొని ఎంజాయ్ చేయాలి అంతే. ఓకే ఇలా అనుకుంటే సేవింగ్స్ చేయడం కష్టం అనుకుంటారు కదా, బట్ అలా ఏమి ఉండదు, సేవింగ్స్ చేసుకోవచ్చు, మనం హ్యాపీ లైఫ్ ని కూడా లీడ్ చేయొచ్చు. ఈ వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, యాక్చువల్లీ 70,000 అలా ఉండే, సో 68,000 కి ఇచ్చారు. హ్యాపీనెస్ ఏంటంటే మా సాయి కూడా చాలా బాగా నచ్చింది, సో హీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ వాచ్ అనమాట. నేను సాయి బర్త్డే వస్తుందంటే లాస్ట్ 3 మంత్స్ నుంచే సేవింగ్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తానమాట, బికాస్ ఐ నో మెన్స్ కి బ్రాండ్స్ అంటే చాలా వాల్యుయబుల్ అసలు. సో మనం అయితే ఏదైనా స్ట్రీట్ షాపింగ్ అయినా ఓకే నచ్చేస్తాం, బట్ మెయిన్లీ మెన్స్ కి బ్రాండ్స్ అంటే చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్వి యూస్ చేయరు, ఒక్కటైనా సరే 100 టైమ్స్ అయినా పెడతారు కాబట్టి వాళ్ళకి బ్రాండెడ్వి ఇష్టపడతారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ మైసెల్ఫ్ అనమాట, ఇలాంటి వాచ్ ఒకటి గిఫ్ట్ చేస్తున్నా అని చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. నేను నాకు నచ్చింది నేను తీసుకోగలిగాను విత్ మై ఎర్నింగ్స్ అనే హ్యాపీనెస్, డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది వేరే లెవెల్ అసలు. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ కోసమైనా ఇంకా ఇంకా కష్టపడాలి అనిపిస్తుంది. మనకు నచ్చిన
వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉండాలనిపిస్తుంది. ఒక థింగ్ ఉంటది కదా, మనకి నచ్చింది మనం చేసే కన్నా మనకి ఇష్టమైన వాళ్ళకి నచ్చింది మనం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు అని. వాళ్ళు సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయితే మనకి ఇంకా డబుల్ హ్యాపీనెస్ వస్తుంది కదా. సో ఇంకా సెంట్రోకి వచ్చాము, ఇక్కడ మా మమ్మీకి డాడీకి చెప్పులు చూడడానికి. ఫ్రాంక్ గా చెప్తున్నా, మా మమ్మీ డాడీ ఇప్పటి వరకు 500 రూపీస్ కన్నా ఎక్కువగా చెప్పులు తీసుకోకుండా వచ్చు, అంటే బిలో 500 చూసేవాళ్ళు. సీన్ నేనైతే అవుట్ఫిట్ కి తగ్గట్టు వేస్తా కాబట్టి నాకు స్ట్రీట్ చెప్పులైనా పర్లేదు అనమాట, నేను వేసుకుంటాను. కానీ మమ్మీకైనా డాడీకైనా రెగ్యులర్ గా ఒకటే వాడతారు కాబట్టి మంచివి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఫైనల్లీ మంచి బ్రాండ్ లో మా డాడీకి 4500 పెట్టి తీసుకున్నాను. మా డాడీకి కన్విన్స్ చేస్తున్నా అనమాట ఇవి యూజ్ చేయాలి అని. ఐ నో మన పేరెంట్స్ 24/7 మన గురించి సేవింగ్స్ గురించి ఆలోచిస్తారు, కాకపోతే నాకు అనిపిస్తుంది వాళ్ళు ఉన్నని రోజులు కూడా మంచిగా కొంచెమైనా లగ్జరీగా ఉండాలి అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు ఇద్దరికి మంచిగా చెప్పులు తీసుకున్నాను, అది కూడా హ్యాపీ నాకు. ఐ డోంట్ నో మా అన్నయ్య ఉండి ఉంటే మా లైఫ్ ఎలా ఉండేదో, మమ్మీ డాడీని ఎలా చూసుకునేవాడో. కాకపోతే నేను మాత్రం మమ్మీ డాడీకి ఆ లోటు లేకుండా చూసుకోవాలి అనేది నా డ్రీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్లీ గోల్డ్ షాప్కి వచ్చాము, సీతా జ్యువెలర్స్ కి. రీసెంట్ టైమ్స్ లో నేను బ్లాక్ బెడ్స్ తీసుకున్నాను, అప్పటి నుంచి నాకు ఈ స్టోర్ లో కలెక్షన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ శాండిల్ వుడ్ డైమండ్ రింగ్స్ చాలా బాగుంటాయి మెన్స్ కి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ మోడల్ అనమాట. సో స్పెషల్లీ అవి చూడడానికే వచ్చాను. ఇవి 1 lakh ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట. మమ్మీకి డాడీకి నేను వాచ్ తీసుకోవడం అసలు నచ్చలేదు, అంత ఎక్స్పెన్సివ్ది ఎందుకమ్మా తీసుకోవడము, మంచిగా తులం బంగారం వస్తుంది కదా అన్నారు. పాయింట్ కాకపోతే ఆయనకి గోల్డ్ కన్నా ఎక్కువ వాచెస్ ఇష్టం అనమాట. అలా అన్నప్పుడు గోల్డ్ తీసుకోవడం కరెక్టా వాచ్ తీసుకోవడం కరెక్టా మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చూసే బీడ్స్ జ్యువెలరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మెయిన్లీ లాకెట్ అయితే అమేజింగ్ ఉండే. అసలు మమ్మీ కూడా చూడగానే నచ్చేసింది, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది. ఇలా స్టోర్ లో ఇట్లా మినిమల్ కలెక్షన్ చాలా బాగుంటది, రింగ్స్ కానీ సింపుల్ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ చాలా యూనిక్ గా, డిజైన్స్ అన్ని వెరైటీగా మస్తు అనిపిస్తాయి. అసలు ఇక్కడైతే నేను డైమండ్ రింగే చూస్తున్నాను, ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్ తీసుకున్నాను కానీ స్మాల్ స్టోన్స్ తీసుకున్నాను, అప్పుడు నాకు అదంతా నచ్చలేదు. బట్ ఏదో ఇంకా ఎంగేజ్మెంట్ కి తీసుకోవాలని తీసుకున్నాము, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 1 stone సింగిల్ స్టోన్ పెద్దది ఉన్నది, కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటది కదా, అండ్ ఇంకా దానికి ఉండే వాల్యూ దానికి కూడా ఉంటది. ఇక్కడ మా డాడీ ఫింగర్ కి పెట్టి చూస్తున్నాను, మా డాడీ కొంచెం లూజ్ అయితే మా సైక్ పర్ఫెక్ట్ అవుతుంది. మెన్స్ కి రింగ్స్ అయితే వీళ్ళ స్టోర్ లో చాలా కలెక్షన్ చూసాను నేను, అసలు ఎంత కలెక్షన్ చూపించారు. అసలు హెవీగా ఉండి ఎక్కువగా స్టోన్స్ ఉంటే సాయికి అంతలా నచ్చవు, సింపుల్ గా ఉండేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా వీళ్ళ దగ్గర బ్లాక్ బిట్స్ కలెక్షన్ కూడా చాలా కొత్తగా వచ్చింది, నా తీసుకున్నాక మా మానసికి కూడా నచ్చిందంట, మా సిస్టర్ లాకి. సో తనకు కూడా తీసుకుందామని చూస్తున్నాను, ఒకవేళ తీసుకుంటే బ్లాక్ చేస్తాను. ఇక్కడైతే మా మమ్మీ డాడీకి నేను రింగ్ తీసుకుంటున్నా అంటే ఫుల్ హ్యాపీ అనమాట, మనీ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నాను బెస్ట్ దాంట్లో అని. నాకు కూడా గోల్డ్ తీసుకోవడం హ్యాపీయే, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, ఇంకా అలానే సర్ప్రైజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఈ 2 rings నచ్చాయి, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది సింగిల్ స్టోన్ డైమండ్ అనమాట, ఇది ఎక్కువ నచ్చింది. సో ఇది 1 lakh 10,000 అలా అయింది ప్రైస్. ఫైనల్లీ ఇది కూడా తీసుకున్నాను, రింగ్ అయితే చాలా బాగుంది, నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఎవ్రీడే యూస్ చేసేలాగా బాగుంటుందని తీసుకున్నాను. స్టోర్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే పైన డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి షాపింగ్ వ్లాగ్స్ అండ్ బెస్ట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, బై బై.